వాళ్ళే వచ్చి రైతులే తమ కష్టాలను తమ పంట రక్షించుకోవాలని సాగు నీళ్లు అక్కడనే ఆ గ్రామానికి తీసుకుపోయేటట్టు ఈ రోజు పెద్ద ఎత్తులుగా రైతులు రావడం జరిగింది. ఇంత వరకు కూడా చెప్పడం జరిగింది. ఈ రైతుల గురించి మరి పట్టించుకోవడం లేదు. మేము అందుకనే ఈ రోజు మేము గిరిజన సంఘంగా చేత నాయకులుగా ఈ రోజు రావడం జరిగింది. ఏంటంటే చెల్లాలపల్లి తండ్రి గ్రామ రైతులు తమ కష్టాలు కూడా ఎంతో కూడా ఈ రోజు గిరిజన రైతులు ఈ రోజు అనేక కష్టాలతో బాధపడుతున్నారు. మరి ప్రజాప్రతినిధులు కూడా రైతులు కూడా ఎలాంటి స్పందన ఎలాంటి స్పందన కూడా కనిపించడం లేదు. కాబట్టి రైతుల కష్టాలను తీర్చేందుకు మరి సాధ్యం సభలు ఎప్పుడే స్పందించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు దాదాపు నెల దాదాపు వస్తుంది. పంట చెట్టుకొచ్చే పంట కూడా నాశనమే చేస్తుంది, ఎండిపోతుంది. పంటలను కూడా ఆ పంట రక్షించుకోవాలని చెప్పేసి రైతులు దాదాపు అనేక దాదాపు వారం రోజుల నుంచి ఈ యొక్క కష్టాలు పనిచేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పంటను రక్షించడానికి కాలువలు తీసుకుపోవడానికి కూడా ఈరోజు రైతులు కష్టాలు చేస్తున్నారు. మాకు ఎంతగా పెట్టేది మరమ్మతు చేయండి అని చెప్పేసి కోసం ఎంతో చెప్పినా కూడా మరి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి స్పందన కూడా ఇక్కడ కనిపించడం లేదు. కాబట్టి రైతుల కష్టాలు కూడా ఈ రోజు మీరు తీర్చాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ కాలువ ద్వారా తాగునీరు వస్తుందని ఆశించి వేలాది రూపాయలు ఎకరైన 40,000 రూపాయలు పంటలకు సాగు చేసుకొని విత్తనాలు వేస్తే ఈ రోజు వారు ఇష్ట విత్తనాలు కూడా ఎండిపోయే దశ ఉంది. ఆ ఎండిపోతే ఈరోజు రైతులు తీవ్ర నిర్ణయం పోతున్నారు, ఆత్మహత్యలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎంతమంది కష్టాలు రైతులు ఈరోజు తన కష్టాలను తీర్చాలని చెప్పేసి ఆ గ్రామాల్లో ఉమ్మడిగా నుంచి ఆడ రైతులు కూడా ఈరోజు ఈ తీవ్రమైన పరిస్థితిలో కనిపిస్తున్నారు. కాబట్టి మీరు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా ఆ యొక్క కష్టాలను తీర్చండి. ఈ కాలంలోనే అక్కడ చేసుకుంటున్నారు. ఆ కోసం చూడండి వారి రైతుల యొక్క కష్టాలు మీరు తీసుకోవడానికి కష్టాలు. కాబట్టి మరి ఇప్పటికీ ప్రభుత్వం చెప్తూ ఉన్నాం, మీ యొక్క మరమ్మత్తు ఈ 2 రోజుల్లో 3 రోజుల్లో ఈ ఒక్క రోజులో 2 రోజుల్లో ఈ మరమ్మత్తు కన్నా నోచుకోకపోతే పంటలు ఎండిపోతాయి. ఈ ప్రభుత్వమే కారణం అనుకున్నటువంటి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కూడా ఇక్కడ ఉన్న రైతులు చెప్తా ఉన్నారు. ఇప్పుడున్న రైతుల మోసను ప్రభుత్వం స్పందించి సంబంధించిన డిఈ వెంటనే ఆ కాలం మరమ్మతు చేసుకుని వాళ్ళు సాగునీరు అందించకపోతే గిరిజన రైతులు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉన్నాయి. మేము అందుకనే ఈరోజు గిరిజన సంఘంగా రైతుల కష్టాన్ని మరి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం శాసనసభ నుండి ముట్టడిస్తాం. అక్కడ ఉంటారు.